వచ్చే ఆసియా కప్ గెలిచే సత్తా ఉన్న ఏది టైటిల్ ఫేవరెట్ ఎవరు అని అడిగితే కొన్ని రోజుల క్రితం అయితే చాలామంది టీమిండియా అని చెప్పేవారు కానీ వెస్టిండీస్లో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత అందరికీ అనుమానాలు వచ్చేశాయి కోహ్లీ రోహిత్ లేకపోతే ఈ టీంను ఎవరూ గెలిపించలేరనేది తెలిసిపోయింది అంటే ప్రత్యర్థి జట్లు కేవలం వీళ్ళిద్దరిపై ఫోకస్ చేస్తే చాలన్నమాట ముఖ్యంగా టీ ట్వంటీ సిరీస్లో భారత కుర్రాళ్ళ తీరు చూసిన తర్వాత టీమిండియా ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి ఆసియా లో ఫార్మాట్ మారిన ప్లేయర్లు మారరు కదా దీంతో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ను కూడా ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు ఒక స్థానంలో రాణిస్తున్న ప్లేయర్ను మరో స్థానంలో బ్యాటింగ్ కు పంపడం మ్యాచ్ మ్యాచ్ కు జట్టులో మార్పులు కొత్త కొత్త ప్రయోగాలతో టీం ను నాశనం చేశాడని అంటున్నారు దీంతో ఆసియా కప్ గెలవడం అసాధ్యమని ఫీల్ అవుతున్నారు ఇలాంటి సమయంలో ఆసియా కప్ కోసం ద్రావిడ్ ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాడని తెలుసుకోవడానికి బీసీసీఐ సెక్రటరీ జై షా కదిలాడు ఫ్లోరిడాలో ద్రావిడ్ ను కలిసిన షా ఇమాజీ లెజెండ్ తో భేటీ అయ్యాడు విండీస్ తో చివరి రెండు టీ ట్వంటీలు ఆడుతున్నప్పుడే ఈ మీటింగ్ జరిగినట్లు సమాచారం వ్యక్తిగత కారణాలతో ఫ్లోరిడా వచ్చిన జైషాను ద్రావిడ్ కలిసినట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో రెండు గంటల పాటు ఆసియా కప్ వీళ్ళిద్దరూ చర్చించుకున్నారట టీవంటీ సిరీస్ లో భారత్ తోడిపోవడంతో కోచ్ గా ద్రావిడ్ ఫ్యూచర్ గురించి కూడా చర్చ జరిగి ఉండొచ్చని సమాచారం అయితే మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీ కోసం ద్రావిడ్ వ్యూహాలపై బీసీసీ ఇంట్రెస్ట్ చూపిస్తుందట అనవసరమైన మార్పులు చేర్పులతో ఈ టోర్నీ చేజారకుండా చూసుకోవాలని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి వరల్డ్ కప్ ముందు జరిగే ఈ మేజర్ టోర్నీ టీం కు చాలా ముఖ్యమని స్పష్టం చేసినట్లు समाचारम